करोना वायरस सृष्टिंचिन संक्षोभंతో కుదేలేన ఎంఎస్ఎంఈ రంగానికి భారీ రాయితీలు కేటాయింపులు ప్రకటించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నిన్న ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలను ఆమె వివరించారు. ఎంఎస్ఎంఈ రంగానికి లోన్లు వాటిపై మారటోరియం ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని నిర్మల ప్రకటించారు. సంక్షోభంలో ఉన్న సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలకు భారీ ప్యాకేజీ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. కరోనా సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు తీసుకొచ్చిన 20 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగంగా ఎంఎస్ఎంఈ రంగానికి 3 లక్షల కోట్లు అనౌన్స్ చేశారు. ఎంఎస్ఎంఈలకు ఎలాంటి పూచీకత్తు లేకుండా 3 లక్షల కోట్ల లోన్లు ఇస్తామన్నారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. 25 కోట్ల నుంచి 100 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలకు లోన్ అర్హత ఉంటుందని చెప్పారు. నాలుగేళ్ల కాలానికి లోన్లు ఇస్తామని, ఇందులో 12 నెలల రీపేమెంట్ పై మారిటోరియం ఉంటుందని, 100% క్రెడిట్ గ్యారెంటీ కవర్ ఉంటుందన్నారు. అక్టోబర్ 31 వరకు ఈ స్కీమ్ అమల్లో ఉంటుందని, దీనివల్ల 45 లక్షల కంపెనీలు లబ్ధి పొందుతాయన్నారు. There is a collateral free automatic loan for MSMEs which is being provided. This will give facility up to 3 lakh crores. For those MSME units for whom 25 crore is the outstanding loan or 100 crores whose turnover is will benefit from this. These loans will have a 4-year tenure and there will be a moratorium given for 12 months. There are no guarantee fees, no fresh collaterals required. నష్టాల్లో ఉన్న కంపెనీలకు 20,000 కోట్లు ప్రకటించారు నిర్మల. దీనివల్ల 2 లక్షల ఎంఎస్ఎంఈలకు లబ్ధి జరుగుతుంది అన్నారు. క్రెడిట్ గ్యారెంటీ ఫండ్, ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ కు 4,000 కోట్లు ఇస్తామన్నారు. ఇది బ్యాంకులకు పాక్షిక క్రెడిట్ గ్యారెంటీ ఇస్తుందని చెప్పారు. ఈక్విటీ పెట్టుబడుల కోసం 50,000 కోట్లు కేటాయించారు. ఉత్పత్తి సామర్థ్యం పెంచేందుకు 10,000 కోట్లతో ఫండ్ ఏర్పాటు చేశారు. There is a fund of fund being created for infusing about 50,000 crore as equity into the MSMEs. So this fund of fund with a corpus of 10,000 crores through mother fund and daughter fund framework will be able to provide the growth potential MSMEs greater support, and this we think will help MSMEs to expand their capacities. ఎంఎస్ఎంఈలకు మరిన్ని వెసులుబాట్లు కల్పించింది కేంద్రం. 200 కోట్ల లోపు కాంట్రాక్టులకు గ్లోబల్ టెండర్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. ఇది మేక్ ఇన్ ఇండియాకు మద్దతుగా ఉంటుందన్నారు నిర్మలా సీతారామన్. అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద ఉద్యోగుల ఈపీఎఫ్ కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు. జూన్, జులై, ఆగస్టు నెలలకు గాను ఉద్యోగుల వాటా 12%, యాజమాన్యం వాటా 12% ప్రభుత్వం పే చేస్తుందని చెప్పారు. దీనివల్ల 3.67 లక్షల కంపెనీలు 72.22 లక్షల మంది ఉద్యోగులకు లబ్ధి జరుగుతుంది అన్నారు. గ్లోబల్ టెండర్స్ విల్ బి డిస్అలౌడ్ ఇన్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఫర్ టెండర్స్ అప్ టు 200 క్రోర్స్. సో దిస్ విల్ మేక్ ఎంఎస్ఎంఈస్ డూ దే బిజినెస్ విత్ లాట్ మోర్ కాన్ఫిడెన్స్ అండ్ క్యారీ ఆన్ విత్ ఇట్. లిక్విడిటీ రిలీఫ్ ఇస్ బీయింగ్ గివెన్ for all EPF establishments. 12% which is paid by the employer and 12 by the employee contribution. June, July and August 2020, the EPF contribution will be paid by Government of India and this shall provide 2,500 crore liquidity support. అలాగే వచ్చే త్రైమాసికంలో ఉత్పత్తికి సహకరించేందుకు ఈపీఎఫ్ షేర్ తగ్గించింది కేంద్రం. ఉద్యోగుల వాటా 12% నుంచి 10%కి, యాజమాన్యం వాటా 12% నుంచి 10%కి తగ్గించింది. అయితే సెంట్రల్, స్టేట్ గవర్నమెంట్ ఉద్యోగుల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ మాత్రం 12% కొనసాగుతుందని తెలిపారు నిర్మల. The statutory PF contribution is being reduced from 12% to 10%. So for the next 3 months, employers need to pay only 10% and not 12% so that they will have some more money in their hands. However, for the central public sector enterprises and for state PSUs, we will continue to pay 12%. So this reduction is not for the government. ఎంఎస్ఎంఈలకు కొత్త నిర్వచనం ఇచ్చింది కేంద్ర సర్కార్. కోటి రూపాయల పెట్టుబడి, 5 కోట్ల టర్నోవర్ ఉండే కంపెనీలను మైక్రో కేటగిరీలో చేర్చారు.
10 కోట్ల ఇన్వెస్ట్మెంట్, 50 కోట్ల టర్నోవర్ ఉన్న కంపెనీలు స్మాల్ కేటగిరీలో ఉంచారు. 20 కోట్ల పెట్టుబడి, 100 కోట్ల లోపు టర్నోవర్ ఉన్న కంపెనీలను మీడియంగా గుర్తించారు.